రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మప్రి అరవింద్. పసుపు రైతులకు ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ అండగా నిలిచిందో అదే విధంగా చెరుకు రైతులను కూడా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అతి త్వరలోనే మూతపడ్డ చక్కెర కర్మాగారాలను రే ఓపెన్ చేస్తామంటున్న ధర్మపురి అరవింద్ తో మా నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. మనతో పాటు ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఎట్లా ప్రచారం జరుగుతోంది, ఎట్లా ఉందనేది ఇప్పుడు తెలుసుకుంటాం. సరే చెప్పండి, ప్రచారంకి వెళ్తా ఉన్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇది దేశ పార్లమెంటుకి సంబంధించిన ఎలక్షను, నరేంద్ర మోడీ గారి ఎలక్షను. ఇక్కడ కూడా మనము అన్ని రకాలుగా మనం చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నాము. దాని రిజల్ట్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్సు, ఆర్ఓబీసు, కేంద్రీయ విద్యాలయాలు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయినాయి. రైతులకి ఇచ్చిన హామీలు నెరవేరినాయి. అవినీతి లేకుండా రాజకీయాలు చేయొచ్చు అని కూడా మనం నిరూపించినాము. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా 5 సంవత్సరాలు టీఆర్ఎస్ వల్ల లేక సైరన్లు, నానా న్యూసెన్సు ఇవన్నీ చేయకుండా, హంగు ఆర్భాటాలు లేకుండా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సార్, పసుపు బోర్డు రైతులు అయితే సంతోషంగా ఉన్నారు. పసుపు బోర్డు దానికి మంచి ధరలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఏం ఉండబోతుంది సార్, మీరు రైతులకు ఏం చేస్తారు? నిరంతర ప్రక్రియ. పసుపు రైతులు బోర్డు రాగానే మ్యాజిక్ ఏం కాదు, అది నిరంతర ప్రక్రియ. ఆ బోర్డుతో కూడా స్పైసెస్ బోర్డు కూడా పని చేయక పసుపు పంట రైతులందరూ ఇబ్బందులు పడే ఇవాళ స్పైసెస్ బోర్డుతో పని చేయించినాం మనం. రేపు పసుపు బోర్డుతో కూడా పని చేయించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఫాలో అప్ ఉండాలి డే టు డే. నిరంతర ప్రక్రియ, రీసెర్చ్లు కావాలి, కర్క్యుమిన్ కంటెంట్ పెరగాలి, మార్కెటింగ్ పెరుగుతూ ఉండాలి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, అవినీతికి దూరం ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా రైతులు గమనించాలి. సార్, ఫస్ట్ ఇప్పుడు చెరుకు రైతులు కూడా వాళ్ళంతా కూడా వాళ్ళకి భయం భరోసా ఇస్తున్నారు సార్. ఇప్పుడు చెరుకు రైతులకి సింపుల్ అండి, మాకు 66 ఫ్యాక్టరీలు తెలిసినాం దేశంలో. 66 ఫ్యాక్టరీలు రాష్ట్ర ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కోఆపరేట్ చేసినాయి. కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేసింది, రైతులకు చేసింది, ఫ్యాక్టరీ వాళ్ళకి చేసింది. వాళ్ళ 66 ఫ్యాక్టరీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి, ప్రాఫిట్లలో నడుస్తున్నాయి గత 5 ఇయర్స్లో. ఇక్కడ ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి అవినీతి అడ్డం వస్తుంది, కాబట్టి అది కూడా రైతులు గమనించాలి. థ్యాంక్ యూ సార్. ఇది రానున్న ఎన్నికల్లో మాత్రం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయడంక మోగిస్తామని అయితే ధర్మపురి ఎంపీ అరవింద్ గారు తెలిసిన పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు, మహా న్యూస్ నిజామాబాద్ నుండి.